నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఏపీలో వాలంటీర్ వ్యవస్థ అన్నది తెలిసిందే కానీ ఇది ఎలక్షన్ కి ముందు చాలా మంది రిజైన్ చేసి కొంతమంది మాత్రమే ఉన్నారు సో ఇది రద్దయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా కొంతమందినే తీసుకుంటాము అందులో అంటే కొన్ని గ్రామాలకి కొంతమందిని తీసుకొని అందులో పదివేలు పే చేస్తామని అంటున్నారు కానీ పాత వాళ్ళు అంటే రిజైన్ చేసిన వాళ్ళు కూడా వచ్చి మేము జాయిన్ అవుతాం మాకు ఇబ్బంది ఉంది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు అండ్ బలవంతంగా రిజైన్ చేయించారు అని కూడా అన్నారు సో ఏం జరుగుతుంది సార్ నిజంగానే రద్దయ్యే అవకాశం ఉందా లేకపోతే ఇలాగే కొనసాగే అవకాశం ఏమైనా ఉందంటారా ఇప్పుడు అదే వాలంటీర్ అడిగినట్టుగా రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి ఒకటి ఏంటంటే ఆల్రెడీ ఉన్న వాలంటీర్నే మళ్ళీ కంటిన్యూ చేస్తాడా ఆల్రెడీ రెండు లక్షల అరవై వేల మంది ఉన్నారు అందులో ఒక ఐదు ఆరు వేల మంది రిజైన్ చేస్తారు కొంతమంది ఒక వెయ్యి మంది దాకా సస్పెండ్ చేసింది ఎలక్షన్ కమిషను సో ఒక నాలుగైదు వేల మంది ఆల్రెడీ వాలంటీరీ వ్యవస్థను తప్పుకున్నారు ఫోర్సిబుల్గా కానీ వాలంటీరీగా కానీ సో వాళ్ళని కూడా తీసుకుంటారా ఇప్పుడున్న రెండు లక్షల అరవై వేల మందిని యాజిటిజిగా కంటిన్యూ చేసి వాళ్ళకి చంద్రబాబు చెప్పినట్టు ఐదు వేలు కంటే పదివేలు ఇస్తారా ముందు ఏంటంటే యాభై ఇళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నారు ఇట్లా ఇస్తారా అనేది ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉంది రెండవది ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెట్టారని డిగ్రీ మినిమం ఉండాలి అర్హత ఉండాలని తర్వాత రెండు వేల మూడు లోపల పుట్టి వ్యక్తి ఏదో ఉండాలని ఇట్లాంటివేవో కొన్ని ఉన్నాయి సో ఇవన్నీ పెడుతా ఉంటే చాలామంది ఇప్పుడున్న వాలంటీర్లు దీనికి అర్హత లేకపోవచ్చు ఎందుకంటే ఇంతకుముందు టెన్త్ క్వాలిఫికేషన్తో వచ్చేసారు ఇప్పుడు డిగ్రీ పెడితే చాలామంది రాలిపోతారు సో రెండోది ఏంటంటే యాభై ఏళ్ళకి కాకుండా సచివాలయ పరిధిలో తగ్గించేయడం ఈ రెండు లక్షల అరవై వేల మంది కాకుండా బాగా తగ్గించేసి ఇప్పుడు రెండు లక్షల అరవై వేల మందికి ఐదు వేలు ఇచ్చేటప్పుడు లక్ష ముప్పై వేల మందికి పదివేలు ఇచ్చిన అదే లెక్కే కదా చంద్రబాబు ఇట్లాంటివి చేయడంలో ఆయనకి ఎక్స్పర్టైజ్ బ్రహ్మానం ఉంది సో అట్లాంటివి చేశాడనుకో అప్పుడేమవుతుంది ఆయనకేం పెద్ద బడ్జెట్ గతంలో ఉన్నదే అవుతుంది సో మండల స్థాయిలో చేయడం ఎందుకంటే పెన్షన్స్ కూడా వాలంటీర్లు పోయి ఇచ్చే వ్యవస్థ అనే వద్దు ఆల్రెడీ వాళ్ళు అలవాటు అయ్యారు బ్యాంక్కి వెళ్తారు సో బ్యాంక్లో పడేస్తే వీళ్ళు వెళ్ళి బ్యాంకులో తెచ్చుకుంటారు ఇష్టం వచ్చినప్పుడు ఎవరి మంత్ ఏమి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ముసలి వాళ్ళు ఏదో రెండు నెలలకో మూడు నెలలకో తెచ్చుకుంటారు లేదా వీళ్ళ తరపున ఎవరో వెళ్తారు వీళ్ళు సంతకాలు చేసి పంపిస్తే తెచ్చుకుంటారు ఈ సిస్టమ్ని అలవాటు చేద్దాం ఎందుకు ఇండ్లకు పోయి ఇవ్వడం ఏంటి అనేది ఒక ఇది ఉంది సో కాబట్టి అవన్నీ అటువంటి బాధ్యతలు తగ్గిపోతాయి సచివాలయ వ్యవస్థ ఎట్లాగో ఉంది కాబట్టి చాలా గ్రామాల్లో సచివాలయం దగ్గరలోనే ఉంటుంది అటువంటిప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు సచివాలయానికి వాలంటీర్ ప్రతి దగ్గరికి వచ్చేం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి వాలంటీర్స్ని సంఖ్య తగ్గించేద్దామనేది చంద్రబాబు ప్లాన్ ఉంది ఎందుకంటే చంద్రబాబు ఇచ్చిన హామీలకి సంవత్సరానికి లక్ష యాభై వేల కోట్లు అవసరం ఉంది ఇంత డబ్బులు ఎక్కడ తెస్తారు జగన్ ఇచ్చిన డెబ్బై వేల కోట్లకే అప్పులు అయిపోయినాయని శ్రీలంక అయిపోయింది అంటారు వీళ్ళు ఏమన్న అంటే సంపద సృష్టి అంటారు అదొక కామెడీ కాన్సెప్ట్ సంపద సృష్టి ఒక నిజంగా జరగాలంటే సంపద సృష్టి అంటే ఏందనేది ఫస్ట్ డెఫినేషన్ ఎవడు మాట్లాడు రెండోది ఒకవేళ ఏదన్నా సంపద సృష్టి అని వేగ్గా అనుకున్నా దానికి టైం పడుతుంది కదా ఇమ్మీడియట్గా అయిపోదు అది సంపద సృష్టి అనేది రెండోది ఒక్క రాష్ట్రంలో సపరేట్గా సంపద సృష్టి చేసేస్తే ఇదేమో ఆయన రాజ్యం కాదు కదా సపరేట్గా ఇది మొత్తం జాతి దేశంలో పార్ట్ దేశంలో అనేక పాలసీలని అది అమలు చేయాల్సి ఉంటుంది సో ఒక రాష్ట్రానికి సపరేట్గా పరిశ్రమలు అవన్నీ వచ్చే వచ్చేవి కదా దానికి కేంద్రం ఇది కావాలి రెండోది చంద్రబాబు అన్నాడు కేంద్రం సపోర్ట్తో ఈ పథకాలు అమలు చేస్తానని కేంద్రం ఇప్పటివరకు అయితే ఏ రకమైన హామీలు మొన్న వచ్చినప్పుడు కూడా చాలామంది ఆశించారు ఏవో కొన్ని చెప్పేసిపోతాడు మోడీ అని సో గతంలో మట్టి నీళ్లు తెచ్చాడు ఈసారి గాలి తెచ్చాడని మాట్లాడుకుంటున్నారు గాలి తెచ్చి డ్రామా తెచ్చాడు ఈసారి డ్రామా క్రియేట్ చేసేసి వెళ్ళాడు మోడీ అంత తప్ప ఏమి ఇవ్వలేదు కాకపోతే చంద్రబాబు కొన్నది ఏంటంటే ఒకేసారి ఇప్పుడు ఏదో లాగా మోడీని బెదిరించడం కాకుండా మెల్లమెల్లగా మనం స్టేట్కి తెచ్చుకుందాం అన్న ఉద్దేశం ఉంది అది మంచిదే ప్లాన్ అయితే మంచిదే దాన్ని మరి ఎంత తెస్తారనేది తెలీదు సో ఇటువంటి కాంటెక్స్లో చంద్రబాబు తను ఇచ్చిన హామీల్ని నెరవేర్చకుండా నెరవేరుస్తున్నట్టే పదివేలు ఇస్తాడు కానీ రెండు లక్షల అరవై వేల మందికి ఇవ్వడు సో అటువంటి ఫిట్టింగ్లు పెట్టే అవకాశం ఉంది అందుకని ఎడ్యుకేషన్ అని ఏర్వేత కార్యక్రమం అంటారు కదా అది దాన్ని ఏదో మోడిఫై చేయడం ఇవన్నీ చేస్తాడు రెండవది జగన్ లాగా జగన్ ఫెయిల్యూర్ నుంచి కూడా చంద్రబాబు కూడా నేర్చుకుంటాడు కదా జగన్ నేర్చుకుంటాడు లేదన్నది పక్కన పెడితే చంద్రబాబు ఖచ్చితంగా నేర్చుకుంటాడు ఎందుకంటే జగన్ ఫెయిల్యూర్స్లో ఒకటి ఏంటి పార్టీ స్ట్రక్చర్ని పక్కన పెట్టేసి ఈ వాలంటీర్స్ మీద డిపెండ్ అయిపోయి వాలంటీర్స్ మనకి నమ్మకంగా ఉంటారు వాటిలు యాభై ఇండ్లకి ఒక వాలంటీర్ కాబట్టి యాభై ఇండ్ల ఓట్లు మనకి వాలంటీర్ వేయిస్తాడు అన్న ఒక భరోసాతో ఉన్నాడు వాలంటీర్ ఎందుకు వేయిస్తాడు అతను ఏం కార్యకర్త కాదు అతను ఒక ఎంప్లాయి సో అతను ఎందుకు ఇంట్రెస్ట్ చూపించి ఇస్తాడు కార్యకర్త అనికోడికి హోప్ ఉంటుంది నేను చేస్తే నాకు రేపు పొద్దున పార్టీ నా సంగతి చూసుకుంటుంది ఎవడైనా కూడా పార్టీ మీద ప్రేమ అనేది ఉండొచ్చు కానీ అదొక్కటే సరిపోదు తనకు కూడా గ్రోత్ ఉంటుంది అనుకుంటేనే కార్యకర్తలు పనిచేస్తారు ఆహో అది ఇవ్వలేదు జగన్ వాళ్ళని పక్కన పెట్టేస్తాడు జగన్ వర్సెస్ జనం నేను జనాలకు డబ్బులు వేస్తున్నా నాకు జనం ఓట్లేస్తారు అని ఒక సింప్లిస్టిక్ దీంట్లో జగన్ వెళ్ళాడు అలా ఉండదని పోస్ట్ పోల్ సర్వేస్లో కూడా సిఎస్బిఎస్ డిఎస్ పోస్ట్ పోల్ సర్వేలో కూడా తేలింది అంటే జనానికి నువ్వు ఏ కారణంతో నచ్చపోయినా అసలు నువ్వు నాకేమిచ్చావని అడుగుతారు ఇచ్చినా కూడా మనం మన ఫ్యామిలీస్లో బంధువుల్లో ఫ్రెండ్స్లో కూడా ఈ మాట చూస్తుంటాం వాడికి మనం నచ్చినప్పుడు అన్నీ చేశాడు నాకు ఇతను ఇతను ఎంతో చేశాడు నాకు నేను రుణపడి అంటాను నచ్చినప్పుడు నువ్వేం చేసావు అంటాడు మన మనం అన్నీ ఇంకా లిస్ట్ చేయాలి ఎప్పుడెప్పుడు ఏం చేస్తామని చెప్పాలి చెప్తే కూడా దానికి ఏవో మళ్ళీ కోరిలు చెప్తుంటాడు రెండోది నీ నీ సొత్తే ఏమైనా ఇచ్చావా నీ బాబు సొత్తు ఇచ్చావా మాదే కదా మాకు ఇచ్చావనేది కూడా మాట్లాడతారు జనం ఇది సిఎస్ విఎస్ లోకనీతి పోల్లో జనం చెప్పిన అభిప్రాయాలని వాళ్ళు చెప్పారు కాబట్టి ఇటువంటి కాంటెక్స్లో చంద్రబాబు నేర్చుకున్నది ఏమంటే పార్టీకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఆయన పార్టీ కోసం ప్రత్యేక టైం కేటాయించడం పార్టీ వాళ్ళని కలవడం మా ఎంపీని ఎంపీ ఎమ్మెల్యేలను కూడా మీరు ఎప్పుడు అడిగినా నేను నేనెంత బిజీగా ఉన్నా పక్క కూర్చున్నా మీతో కాసేపు మాట్లాడతానని కూడా చంద్రబాబు అన్నాడు సో ఇప్పుడు అవన్నీ కూడా చంద్రబాబు చేస్తాడు ఖచ్చితంగా అందువల్ల దీనివల్ల ప్రజలకి ఏంటంటే ప్రాబ్లము గతంలో ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల ప్రజలకు మేలు జరిగింది జగన్కి నష్టం జరిగింది కానీ ఇప్పుడు చంద్రబాబు చేసే మళ్ళీ పార్టీని ఇన్వాల్వ్ ఎక్కువ చేయడం వల్ల ఈ వీళ్ళ గోల్ అక్కడ వీళ్ళ రోల్ ఎక్కువైపోతుంది సో మళ్ళీ గతంలో జన్మభూమి కమిటీలు అంత ఘోరంగా ఉండకపోయినా ఎంతో కొంత ఇబ్బంది అయితే తప్పదు జనానికి ఎందుకంటే వీళ్ళకి పథకాలన్నీ వీళ్ళ ద్వారా వెళ్ళ వెళ్ళాయి అనుకో పార్టీ స్ట్రక్చర్ ద్వారా వైసీపీ వాళ్ళకి అందకపోవచ్చు వైసీపీ పార్టీ కేడర్కి అంతా అందకపోవచ్చు ఇప్పుడు ఏంటంటే నేను పార్టీ చూడను మతం చూడను కులం చూడను అనే స్టేట్మెంట్లు ఇచ్చాడు కొంతవరకు అమలు చేయగలిగాడు జగన్ ఇప్పుడు అది చంద్రబాబు చేయలేడు అలాగా ఎందుకంటే పార్టీ స్ట్రక్చర్ మీద డిపెండ్ అయినప్పుడు పార్టీకి బయట ఉన్నోళ్ళు మనకు ఓట్లేని వాళ్ళు ఇవన్నీ అందరికీ చేస్తారని గ్యారెంటీ లేదు గతంలో చంద్రబాబు ఓపెన్గానే మీ ఊరికి నేను వేసాను నేను నా రోడ్డు మీద నడవద్దండి మీరు నా కోటీ ఇవన్నీ కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అట్లా రేపొద్దున కేడర్ కూడా మాట్లాడదు మాకు కోటే లేదు నీకెందుకురా రా మేము పథకం ఇవ్వాలి అని మాట్లాడతారు సో ఇటువంటి వల్ల అయితే ఇబ్బంది కానీ చంద్రబాబుకు మంచిది ఎందుకంటే పార్టీ బలంగా ఉంటుంది రేపొద్దున ఓట్లు వేయించగలుగుతారు వాళ్ళు క్యాడర్ కూడా ఏవో రేపు పొద్దున ఈయన వాలంటీర్లను కూడా వీళ్ళనే కంటిన్యూ చేయడు ఖచ్చితంగా తన క్యాడర్నే పెట్టుకుంటాడు వాలంటీర్లుగా కాబట్టి ఇప్పుడు రిజైన్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు రిజైన్ చేయని వాళ్ళు కూడా ఇబ్బందులు పడతారు ఇవి కానీ జరిగితే ఏదైనా వాలంటరీ సిస్టమ్ని అయితే చంద్రబాబు కంటిన్యూ చేస్తాడు సచివాలయ వ్యవస్థను కంటిన్యూ చేస్తాడు అది బేసిక్గా కోర్ లెవెల్లో అది మంచి వస్తుంది నో డౌట్ అందుకనే చంద్రబాబు కూడా మనసు మార్చుకొని బిగినింగ్లో వాలంటీర్లని విమర్శించారు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు ఆడవాళ్ళు లేని టైంలో పోయి తలుపులు తడతారని తర్వాత హ్యూమన్ ట్రాఫికింగ్కి వీళ్ళే కారణమని ఇవన్నీ చేసినా మళ్ళీ మార్చుకున్నారు మేము ఇంకా ఐదు వేలు పదివేలు ఇస్తానన్నాడు జగన్ ఆ విషయంలో కూడా సైలెంట్గా ఉండడం కూడా జగన్కి నష్టం నేను కూడా పదివేలు ఇస్తానని చెప్పు ఉండొచ్చు పోయేదేం లేదు కానీ జగన్ అది అదే అంటారు కదా హమాం సబ్ అంటారు మామూలుగా హమాం సబ్ అంటే నిజాయితీకి మారిపోయారు హమాం అని యాడ్ ఉంటుంది అందుకని వీడు హమోం రా అంటుంటారు అంటే పనికి మన నిజాయితీని గురించి చెప్పడానికి అలాగే జగన్ కొన్ని అట్లాంటివేవో చేశాడు జగ చంద్రబాబు అవన్నీ జోలికి పోలే చంద్రబాబుకి ఏంటంటే గెలుపు ముఖ్యం దానికి ఏమైనా చేయచ్చు జగన్కి కూడా అదే కానీ కొన్ని అతను ఏవో అనుకొని కొన్ని సబ్బు వేషాలు వేశాడు దానివల్ల దెబ్బతిన్నాడు దెబ్బ తినాడు సో చంద్రబాబుకు అదేం లేదు గెలవాలంటే ఏం చేయాలంటే అది చేద్దామని డిసైడ్ అయిపోయాడు అందుకని తామే సపోర్ట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా పెద్ద బూచిలాగా చూపించగలిగారు తాము సపోర్ట్ చేసినా కూడా సో ఏది ఇంపార్టెంట్ అవసరం దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి ఇవన్నీ బ్రహ్మాండంగా వ్యవస్థీకృతంగా వాళ్ళకి తెలుసు సో ఈ కాంటెక్స్లో వాలంటీర్లని వ్యవస్థను కూడా చంద్రబాబు తనకు అనుకూలంగా మాత్రమే మలుచుకుంటారు తప్ప జగన్ లాగేదో ప్రజలకి అందించాలి ఇంటికి వెళ్ళి అందించాలి ఇటువంటి వేషాలు వేయడు చంద్రబాబు ఓకే సార్ థ్యాంక్ యూ